इंदिरा कृष्णमूर्ति नुई 12 సంవత్సరాల పాటు ప్రపంచంలో నాలుగవ అతిపెద్ద ఆహార మరియు పానీయాల సంస్థ అయిన పెప్సికో చైర్మన్ మరియు సీఈఓగా వ్యవహరించారు. భారతదేశంలో జన్మించిన అమెరికన్ ఎగ్జిక్యూటివ్ న్యూయి ఫోర్బ్స్ మ్యాగజైన్ యొక్క వార్షిక సర్వేలో ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన 100 మంది మహిళల్లో నాలుగవ స్థానంలో నిలిచారు. సీఈఓ కావడానికి ముందు ఆమె పెప్సికో యొక్క ప్రెసిడెంట్ గా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ సభ్యురాలిగా చేశారు. ఇప్పుడు ఆమె అమెజాన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఆమెకు పద్మభూషణ్, సిఎన్ఎన్, ఐబిఎన్, ఇండియన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా లభించింది. దక్షిణ భారత కుటుంబానికి చెందిన నూయి అక్టోబర్ 28, 1955న భారతదేశంలోని తమిళనాడులో జన్మించారు. ఆమె తండ్రి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో పనిచేసేవారు. ఆమె తాతగారు జిల్లా న్యాయమూర్తి. ఆమె చెన్నైలోని హోలీ ఏంజల్స్ ఏఐహెచ్ఎస్ఎస్ పాఠశాలలో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు మరియు 1974లో మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ నుండి ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథ్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆమె ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్ లో మాస్టర్స్ చేసేందుకు కలకత్తాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం కు వెళ్లారు. ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఆమె ఏబిబిలో చేరారు. తర్వాత ముంబైలోని జాన్సన్ అండ్ జాన్సన్ జేఎన్జే సంస్థలో ప్రొడక్ట్ మేనేజర్ గా పనిచేశారు. జేఎన్జే లో ఉన్నప్పుడు శానిటరీ రుమాలు, స్టేఫ్రీని ప్రారంభించే ప్రక్రియలో ఆమె దగ్గరగా పనిచేశారు. కెరీర్ వెళ్తున్న తీరుతో ఆమె సంతృప్తి చెందకపోవడం వల్ల ఆమె తల్లిదండ్రుల్ని ఒప్పించి 1978లో యుఎస్ లోని యేల్ మేనేజ్మెంట్ స్కూల్లో చేరి పబ్లిక్ అండ్ ప్రైవేట్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీని సంపాదించారు. పెప్సిలో పనిచేయడానికి ముందు ఆమె బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ మరియు మోటరోలాతో కలిసి పనిచేశారు. కేఎఫ్సి, పిజ్జా హట్ మరియు టాకోబెల్ వంటి బ్రాండ్లతో సహా కంపెనీ రెస్టారెంట్ విభాగాన్ని అనుసరించడానికి పెప్సికి చెందిన సీఈఓ రోజర్ ఎన్రికోకు న్యూయి సహకరించారు. 2000 నుండి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా పనిచేసిన తర్వాత ఆమె 2001లో పెప్సికో డైరెక్టర్ల బోర్డుకి ఎన్నికయ్యారు. 2001లో ప్రెసిడెంట్ మరియు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అయ్యారు. న్యూయి 1996 నుండి 2000 వరకు పెప్సికో యొక్క కార్పొరేట్ స్ట్రాటజీ అండ్ డెవలప్మెంట్ విభాగంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా వ్యవహరించారు. 2000లో ఆమె సిఎఫ్ఓగా ప్రారంభమైనప్పటి నుండి కంపెనీ వార్షిక ఆదాయాలు 72% పెరిగాయి. నికర లాభం 2006లో 5.6 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఆమె 60 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయంతో మరియు 285,000 మంది ఉద్యోగులతో పెప్సికోను నడిపింది. వాస్తవాలు మరియు గణాంకాలతో ఆమెకున్న అద్భుతమైన నేర్పుతో ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లలో ఎరేటెడ్ శీతల పానీయాల ఆదరణ మందగించిందని ఆమె ముందుగానే అంచనా వేసింది. గ్యాటోరేడ్ తో కలిసి స్పోర్ట్స్ డ్రింక్ మార్కెట్ లోకి పెప్సీ ప్రవేశించడానికి ఆమె సూక్ష్మంగా ప్రణాళిక వేసింది. ఆమె త్వరగా నిర్ణయం తీసుకునే సామర్థ్యం మరియు పని పూర్తయ్యే వరకు అంటిపెట్టుకుని ఉండే స్వభావం ఆహారం మరియు పానీయాల దిగ్గజంగా ఎదగటానికి సహాయపడింది. ఆమె సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ న్యూయి యుఎస్ లో అత్యధిక పారితోషికం పొందిన 12వ కార్పొరేట్ మహిళ. ఆమె వార్షిక వేతన ప్యాకేజీ 12.7 మిలియన్ల డాలర్లు అని ఫోర్బ్స్ పత్రిక తెలిపింది. ఆమెకు 2007లో భారత ప్రభుత్వం నుండి పద్మభూషణ్ అవార్డు లభించింది. ఫార్చ్యూన్ మ్యాగజైన్ 2006 మరియు 2007లో న్యూయిని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యాపార మహిళగా ఎంపిక చేసింది. తనను తాను ఒక సాధారణ అమ్మాయిగా అభివర్ణించుకుంటూ ఆమె ఇప్పటికీ తన భారతీయతను నిలుపుకునే విధంగా చాలా కార్యాలయ వేడుకల్లో బిండితో పాటు చీరను ధరిస్తారు. ఆమె పెప్సికోను ఆమె యొక్క విస్తరించిన కుటుంబంగా భావిస్తారు. 62 సంవత్సరాల వయస్సులో న్యూయి అధికారంలోకి రావటం కృతనిశ్చయం మరియు దృఢమైన సంకల్పం ఉన్న వ్యక్తికి ఏమీ అసాధ్యం కాదని నిరూపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి. మరిన్ని సక్సెస్ స్టోరీల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.